हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल आरआरबी ग्रुप बी अचीवर्स बाय नवीन नंबर टुडे। ओके फ्रेंड्स, मन की सिकंदराबाद जोन लो थर्ड फेज डीबी అయిపోయినది అండ్ దాంతో పాటుగా వాళ్ళ యొక్క రిజెక్షన్ లిస్ట్ కూడా మనకి జారీ చేయడం జరిగింది అన్నమాట। అండ్ దానిలో క్రమంగా మనకి ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ డీబీ వస్తుంది కదా, సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కట్ ఆఫ్ కన్నా ముందుగా కూడా ఒకసారి మనకి నోటిఫికేషన్ ప్రాసెస్లో ఒకసారి ఏం జరిగిందో చూద్దాం। ఒకసారి మనకి ఎప్పుడైతే మనకి సెకండ్ డీవీ అయిపోయిందో, మనకి సెకండ్ డీవీ అయిపోయినాక ఏమైందంటే టోటల్గా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి లిస్ట్ అనేది జారీ చేయడం జరిగిందనమాట। 622 క్యాండిడేట్స్ మనకి టోటల్గా అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మొత్తం కూడా ఫస్ట్ డీవీ సెకండ్ డీవీ తర్వాత వాటిలో ఆప్షన్ అయినటువంటి క్యాండిడేట్స్ కానీ మనకి రిజెక్టెడ్ లిస్ట్ అని తెలుసు కదా, మిస్ మ్యాచ్ బయో డేటా మిస్ మ్యాచ్ కానీ ఆప్షన్ తీసి క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఫ్రాడ్ చేసిన వాళ్ళు కానీ అందరూ వాళ్ళ క్యాండిడేట్స్ రిజెక్ట్ అయిన వాళ్ళు అనమాట। సో వీళ్ళు 620 మెంబర్స్ రిజెక్టెడ్ లిస్ట్ అనమాట। అండ్ దీని తర్వాత మనకి థర్డ్ డివి రిలీజ్ చేసినారు ఎంతమందితో, 384 మెంబర్స్లో మనకి థర్డ్ డివి రిలీజ్ చేసినారు అనమాట। అండ్ మనం వీటి మీద మనం వీడియో కూడా చేసినాం, ఎవరైనా చూడండి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి। అండ్ అదేవిధంగా థర్డ్ డివి 384 మెంబర్స్తో రిలీజ్ చేసినారు అండ్ దాంతోపాటుగా హోల్డ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎంఈ అంటే ఫస్ట్ డీవీ అండ్ ఎంఈ అండ్ సెకండ్ డీవీ అండ్ ఎంఈ జరిగింది కదా, సో అందులో ఎవరైతే మెడికల్లో కొంతమంది అబ్జెక్షన్ ఉన్నారన్నమాట, ఎవరైతే మెడికల్లో అన్ఫిట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు రీమెడికల్ పెట్టినప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు 26 మెంబర్స్ అనమాట। సో వాళ్ళకు కూడా థర్డ్ డివిలు కలిపి యాడ్ చేశారు అనమాట, వీళ్ళని కూడా అబ్జెక్షన్ పెట్టుకున్న వాళ్ళని మళ్ళీ రమ్మని పిలిచారనమాట। అయితే 324 ప్లస్ 26 కలిపి మొత్తం కలిపి టోటల్గా మనకు థర్డ్ డివికి ఎంతమంది అంటే 350 క్యాండిడేట్స్ అయినారు థర్డ్ డివికి, థర్డ్ డివికి 350 క్యాండిడేట్స్ అయినారు అండ్ రిమైనింగ్ అంటే ఇందులో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 242 అనమాట। మనం మొన్ననే చూసినాం రిజెక్ట్ లిస్ట్ పెట్టినారు 108తోని, ఆ వీడియో కూడా మనం వీడియో చేసినాం అనమాట, దాని ఆ వీడియో కూడా మనకి ఛానల్ ఉంది చెక్ చేసుకోవచ్చు ఒకసారి। అయితే 108 మెంబర్స్ రిజెక్ట్ అయినాక 242 మెంబర్స్ మాత్రమే సక్సెస్ అయినట్లు లెక్క, ఇప్పుడు రిమైనింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు ఈ 242 పోస్టులు మాత్రం ఫిల్ అయినట్లు లెక్క కాబట్టి, సో ఈ 242ని ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క 242ని మనం 622 నుంచి మైనస్ చేసినాం అనుకోండి, ఎందుకంటే ఇవే రిజెక్ట్ లిస్టులో నుంచి ఫిల్ అయ్యే పోస్టులు ఇవి అనమాట, 242 మెంబర్స్ సక్సెస్ అయినారు కాబట్టి మెడికల్లో। సో 242 మైనస్ 622 చేస్తే మనకి 380 మెంబర్స్ అనమాట। సో ప్రజెంట్గా మనకి మనం ఏదైతే 43 అనుకుంటామో 43 రిలీజ్ అవుతుంది అని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయంటే 380 మెంబర్స్ అన్న 380 పోస్టులు అనమాట। ఇవి కేవలం నాన్ పీడబ్ల్యూడీ అనమాట, పీడబ్ల్యూడీ కాకుండానే ఇవి కేవలం నాన్ పీడబ్ల్యూడీ ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా కూడా। సో 380 పోస్టులు మనం ఖాళీ ఉన్నాయని అనుకోవచ్చు అనమాట, ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఇప్పుడు మనకి ప్రాసెస్ జరిగింది కాబట్టి మన ముందరనే అంతా పార్షియాలిటీ మీద ట్రాన్స్పరెంట్గా జరిగింది కాబట్టి ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా। సో థర్డ్ డేకి 324 మెంబర్స్ ఇచ్చినారు అండ్ 26 మెంబర్స్ ఏమో మనకి హోల్డెడ్ క్యాండిడేట్ యాడ్ చేశారు, మొత్తం టోటల్ 350లో మనకి కేవలం 242 మెంబర్స్ మాత్రమే ఎంఈ అటెండ్ అయినారు ప్లస్ క్వాలిఫై అయినారు అనమాట, అటెండ్ అయినారు క్వాలిఫై అయినారు కావచ్చు మేబీ మొత్తం మీద మనకి ప్యానలిస్ట్ రిలీజ్ చేసినాక మనకి పక్క క్లియర్స్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇప్పుడు 242 మెంబర్స్ అయితే మనకి ఖచ్చితంగా ప్రజెంట్ అయినారు మెడికల్కి ప్రజెంట్ అయినారు అండ్ అదేవిధంగా వీళ్ళు క్వాలిఫై అయినారు మెడికల్ క్వాలిఫై అయినారు అనమాట। సో మనకి ప్యానలిస్ట్ రిలీజ్ చేశారు అనుకోండి, ప్యానలిస్ట్ రిలీజ్ చేస్తే ఎంతమందితో ప్యానల్ రిలీజ్ చేస్తే అంతమందిని జాబ్ తీసుకున్నట్లు లెక్క అనమాట, రిమైనింగ్ పోస్టులు మనకి వేకెన్సీ ఉన్నాయి। సో మనకి ఇంకా ప్యానలిస్ట్ రాలేదు కాబట్టి మనం దీని ప్రకారం చూసుకున్నట్లయితే 380 పోస్టులు మనకి ఖాళీ ఉన్నట్లు లెక్క అనమాట। అండ్ దానిలో భాగంగా మనం ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉన్నది, 43 వీక్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని ఒకసారి చూద్దాం అనమాట ఇప్పుడు ఒకసారి। ఒకసారి మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రీవియస్లో మనకి సెకండ్ ఫేజ్కి కట్ ఆఫ్ ఎంత ఉంది, జనరల్కి వచ్చేసి 71 ఉంది, ఓబీసీకి 69.38 ఉంది, ఎస్సీకి 63.381 ఉంది, ఎస్టీకి 61.31 ఉంది అనమాట। అండ్ అదేవిధంగా ఒకసారి మనం థర్డ్ డివి కట్ ఆఫ్ చూద్దాం ఒకసారి, ఇప్పుడు థర్డ్ డివి కట్ ఆఫ్ వచ్చేసి మనకి 71 ఉంది, 71.48, 68.92 అండ్ 63.38 0, ఎస్టీఎం 61.26 అంటే ఇక్కడ చూడండి కేవలం ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు రిలీజ్ చేసినారు థర్డ్ డివిలో,
324 క్యాండిడేట్స్ కి చూడండి ఇక్కడ 324 పోస్టులు మనం రిలీజ్ చేస్తే మన కట్ ఆఫ్ ఎంత తేడా ఉంది జనరల్ చూడండి ఒకసారి జనరల్ 71 ఉంది ఇక్కడ 71.9 ఉంటాయి ఇక్కడ 71.4 ఉంది అన్నమాట అంటే కేవలం మనకి 0.5 ఇక్కడ మన తగ్గింది అంటే 0.5 సంథింగ్ తగ్గింది అనమాట ఓబీసీకి ఎంత తగ్గిందో చూద్దాం ఒకసారి ఓబీసీకి వచ్చేసి మనకి 60 ఇక్కడ 69.38 ఉంటే ఇక్కడ ఎంత ఉంది 68.9 ఉంది ఇక్కడ ఎంత తగ్గినది 0.3 అంటే ఇక్కడ 0.4 తగ్గింది ఇక్కడ ఎస్సీ చూడండి ఎస్సీకి వచ్చేసి 63.38 అనేది సెకండ్ డివిలో ఉంటే ఇక్కడ చూడండి 63.380 63.381 ఇక్కడ చూడండి చాలా ఘోరం ఎస్సీ అయితే 0.001 అన్నమాట ఎస్సీకి వచ్చేసి 0.001 తగ్గినది అంటే దాని అర్థం ఏంటంటే మేబీ ఎస్సీ కేటగిరీలో పోస్టులు లేకుండా ఉండొచ్చు వేకెన్సీగా అండ్ అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి ఎంత తగ్గినది 61.3 ఇక్కడ ఉంటే 61.2 ఉంది ఇక్కడ ఏమో 0.1 తగ్గినది అంటే మనం ఇక్కడ చూసినట్లయితే కేవలం జనరల్లో మరియు ఓబీసీలో మాత్రమే కట్ ఆఫ్ తగ్గుతున్నది ఎస్సీ ఎస్టీలో కట్ ఆఫ్ తగ్గలేదు మన సెకండ్ డేవీకి థర్డ్ డేవీకి కంపేర్ చేసుకుంటే మనకి కేవలం 324 పోస్టులు ఇక్కడ 324 పోస్టులకి థర్డ్ డేవీ పిలిచినట్లయితే ఇక్కడ కేవలం మనకి జనరల్లో 0.5 తగ్గినది ఓబీసీలో 0.4 తగ్గినది ఎస్సీ ఎస్టీలో 0.3 వేలు కూడా మేబీ అలాగే ఎస్సీ ఎస్టీలో కట్ ఆఫ్ తగ్గకపోవచ్చు పోస్టుల వేకెన్సీ ఉంటే ఏమో తగ్గుతే తగ్గుతుంది మంచి పోస్టులు వేకెన్సీ ఉంటే నాకు థర్డ్ డివిజన్ పిలిచేవారు కాబట్టి పోస్టులు వేకెన్సీ లేవనుకుంటా మేబీ అంతనే తెలియట్లేదు కట్ ఆఫ్ తగ్గట్లేదు అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫోర్త్ డివికి వచ్చేసి కూడా సేమ్ మనం అట్లానే అనుకోవచ్చు ఫోర్త్ డివికి వచ్చేసి కూడా సేమ్ మనం ఎస్సీ మన ఓ జనరల్లో ఇంకా సేమ్ త్రీ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్స్కి ఎంత తగ్గినదో 0.5 మళ్ళీ కూడా మనం జనరల్లో మళ్ళీ 0.5 తగ్గితే అనుకోవచ్చు అనమాట 0.5 తగ్గితే ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ ఇక్కడ 71.4 అంటే ఇక్కడ మనకి 70.9 అట్లా ఉండొచ్చు అనమాట జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 70.9 అట్లా ఉండొచ్చు ఇది ఓన్లీ కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే నేను ఖచ్చితంగా నేను చెప్పట్లేదు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నా అండ్ అదేవిధంగా ఇక్కడ ఓబీసీకి వచ్చేసి మనకి 69 ఉంది ప్రజెంట్ ఓబీసీకి వచ్చేసి ఇక్కడ 69 ఉంది అనమాట అండ్ ఇక్కడ సారీ ఇక్కడ ఇది కదా మనకి అదిగా చూసింది ఇక్కడ చూసాం అనమాట 68.9 ఉంది కాబట్టి దీనికి కూడా 68.4 ఉండొచ్చు లేదా 60 అంటే మనకి 0.5 తగ్గొచ్చు అనమాట మన ప్రీవియస్ దాని ప్రకారం మనం చూసుకుంటాం ఏదైనా కానీ అంచనా వేసేది సో 68.4 68.5 68.3 ఇందులో ఉండొచ్చు అనమాట ఎస్సీకి మాక్సిమం తగ్గితే తగ్గొచ్చు తగ్గపోవచ్చు అనమాట మనం నో కామెంట్ ఎస్సీ ఎస్సీ అయితే ఎందుకంటే పోస్టులు వేకెన్సీ ఉన్నాయి లేదు తెలియదు కాబట్టి మనకి లేదా ఎస్టీ కూడా తగ్గితే ఒక 0.5 తగ్గింది అనుకోవచ్చు తగ్గితే ఎంత అయితే 61 అయితే కావచ్చు అది ఎగ్జాక్ట్గా ఎస్టీ వచ్చేసి 61 అవుతుంది అండ్ ఎస్సీ అయితే తగ్గితే ఒకవేళ తగ్గితే 63 కావచ్చు మేబీ ఓకే ఇది అర్థమైంది కదా మనకి జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు 70.9 ఉండొచ్చు జనరల్ కట్ ఆఫ్ అండ్ ఫోర్త్ వీక్ అనమాట ఫోర్త్ వీక్ జనరల్ 70.9 అండ్ ఓబీసీకి వచ్చేసి 68.4 అండ్ ఎస్సీకి వచ్చేసి 63 అండ్ ఎస్టీకి వచ్చేసి 61 అనమాట అంటే ఇది ఖచ్చితమైన కట్ ఆఫ్ ఏం కాదు నేను చెప్పేది ఒక 0.01 అటు ఉండొచ్చు ఒక 0.1 ఇటు ఉండొచ్చు అనమాట మేబీ జస్ట్ మనకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని కారణం చేత చెప్తున్నా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినది ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైల్వే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ఖచ్చితంగా 100% మనకి షూర్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రైల్వే యాక్సిడెంట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ బాయ్.